అది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ 9505084077 నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న వైకాపా ప్రజా సమస్యల పరిష్కారమే చేయంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారన్న మంత్రి సురేష్ ఘనంగా స్వర్గీయ రావులపల్లి చెంచయ్య 16వ వర్ధంతి కార్యక్రమం చెంచయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు వాలంటీర్ల సేవలపై ఈనాడు ఈటీవీలో అసత్య కథనాలు ప్రచారం చేయడం తగదు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న వాలంటీర్ల సేవలు అద్భుతమన్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ముప్పై నాలుగవ జాతీయ రహదారి భద్రతా వారసత్వాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు వాహన చోదకులు నియమ నిబంధనలను పాటించాలన్న ఆర్టీఓ అమర్ నాయక్ పెద్ద దోర్నాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి సురేష్ ను పలువురు ప్రజాప్రతినిధులు శాలువాలతో పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి సురేష్ ప్రతి ఇంటి గడపలోని ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు ఆదిమూలపు విశాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అబ్దుల్ మజీద్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంట రమణారెడ్డి డిఎల్డీఓ సాయికుమార్ ఎంఆర్ఓ వేణుగోపాలరావు ఎంపీడీఓ నాసర్ రెడ్డి వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న వాలంటీర్ల సేవలు అద్భుతమని అలాంటి వారిపై ఈనాడు ఈటీవీలో అసత్య కథనాలు ప్రచారం చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తుంటే మా వాలంటీర్ ప్రతిదానికి పలుకుతున్నారు మా వాలంటీర్ ప్రతి పని చేస్తున్నారు మా వాలంటీర్ని ఖచ్చితంగా అభినందించాలి అని కొంతమంది అవ్వాతాతలు మరియు సంక్షేమ పథకాలు అందుకున్న ఎంతోమంది మహిళలు రైతులు దగ్గరుండి మాతోటి చప్పట్లు కట్టిస్తున్న సమయం వారికి ప్రభుత్వం నుంచి అందించేది హానరేరియం వారు చేస్తున్న దానికి 5000 ఏదైతే అందుతుందో అది జీతం రూపం కాదు వాలంటీర్ పరంగా వారు చేస్తున్న సేవకి 5000 వారికి సమయం కుదుర్చుకొని అన్ని విధాలుగా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో భాగంగా దాదాపు 260,000 మంది పనిచేస్తూ ఉన్నారు ఈటీవీ కథనాలు ఏవైతే ఉన్నాయో అది సరైన కథనాలు కాదు వారు చేస్తున్న సేవ ఏదైతే ఉందో నిష్పక్షపాత సేవ వారిని ఇంకా మెచ్చుకోండి మార్కాపురం భూపతిపల్లి పంచాయతీలో ఒకరు పెన్షన్ రాలేదు వాళ్ళ అమ్మకి అని వెళ్ళి వారి మీద కోప్పడడం జరిగింది అది ఈటీవీ మంచి చిత్రీకరణ చేసి ఇగో పలాని శాసనసభ్యులు బంధువులు ఈ విధంగా చేసినారని అది యాక్చువల్గా చాలా మంచి వీడియో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పడానికి కూడా ఒక మంచి వీడియో దయవుంచి ఈటీవీ క్యాప్చర్ చేసింది చాలా మెచ్చుకోదగ్గ విషయం అది ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా సేవ చేస్తుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వట్లేదు కులమత భేదాలు లేకుండా
వర్గ భేదాలు లేకుండా రాజకీయ భేదాలు లేకుండా పార్టీ భేదాలు లేకుండా ఇప్పుడు మీరు ఇచ్చిన కథనం తోటి తనా మన అనే భేదం లేకుండా మీరు ఇచ్చిన కథనాల తోటి తనా మన భేదం లేకుండా బంధువులు ఇంట్లో వాళ్ళు ఎటువంటి భేదాలు లేకుండా అర్హత ఉంటే అర్హత ఉంది అర్హత లేకపోతే అర్హత లేదు ఇంత నిష్పక్షపాతంగా సేవ నాకు తెలిసి ఈ 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం అందించలేదు మరొక్కసారి ఇంత మంచి ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మీకు ఇంతకంటే ధన్యవాదాలు నేను చెప్పలేను తప్పనిసరిగా వాహన చూడకులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఆర్టీఓ అమర్ నాయక్ విద్యార్థులకు సూచించారు 34వ జాతీయ రహదారి భద్రతా వారసత్వాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ అమర్ నాయక్ హాజరయ్యారు 34వ జాతీయ రహదారి భద్రతా వారసత్వాల సందర్భంగా రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు రోడ్డుపై ప్రయాణం సాగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రాఫిక్ రూల్స్ను విద్యార్థులకు ఈ సందర్భంగా ఆర్టీఓ అమర్ నాయక్ మాట్లాడుతూ రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన చోదకులు అవగాహన కలిగి ఉండాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంవీవై మాధవరావు ఏఓటీ సుదర్శన్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ వాహనాలు వచ్చేటప్పుడు చూసుకోకుండా క్రాస్ చేయడం వల్ల సడన్గా యాక్సిడెంట్ గురవుతున్నారు సైకిల్ మీద వచ్చేటప్పుడు కానీ నడుచుకుంటూ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి సరైన అవగాహన కల్పించడం కోసం ఇక్కడ వచ్చాము చాలామంది స్టూడెంట్స్ ఈ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి చిన్న వయసులోనే ఈ అవగాహన కలిగిస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారని ముఖ్యంగా చాలామంది టూ వీలర్స్ నడిపే వాళ్ళు హెల్మెట్లు వేసుకోకుండా ముగ్గురు నలుగురు ఓవర్లోడింగ్ తోటి ఎక్కడ పడితే అక్కడ సడన్ టర్నింగ్ తీసుకుంటూ తిప్పడం వల్ల సిగ్నల్స్ ఇవ్వకుండా సిగ్నల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగనే రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి కారణాల్లో ముఖ్యంగా మద్యం మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం వలన హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వలన మద్యం మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల వెహికల్ కండిషన్లో చూసుకోకపోవడం వల్ల నిద్ర మత్తు ఉండటం వల్ల సో ఇవన్నీ ముఖ్య కారణాలు ఇవన్నీ నియమాలు పాటించి ప్రమాదాలు నివారించాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన గృహాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు గృహ నిర్మాణ శాఖ అధికారి ఈ వెంకటస్వామి డీఈ కదిరి భాష ఏఈ విజయ్ కుమారి పర్యవేక్షించారు ఈ సందర్భంగా జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనుల తీరును నూతనంగా నిర్మించిన గృహాలను పరిశీలించారు గృహ నిర్మాణాల త్వరలో పూర్తయ్యేలా చూడాలని గృహ నిర్మాణ లబ్ధిదారులకు తగు సూచనల సలహాలు ఇచ్చారు అలానే గృహ నిర్మాణాలు చేసుకుంటున్న లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సాధ్యమైనంత త్వరలో ఇంటి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాయబ్ రసూల్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ సూపర్వైజర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు డిగ్రీ పట్టభద్రుడైన ధీరజ్ కుమార్ గుప్తా 30 ఏళ్ల వయసులోనే సైకిల్ యాత్రతో ఒంటరిగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను చుట్టేసే పనిలో పడ్డాడు తాను బీహార్ నుంచి బయలుదేరినట్లు యాత్రను సర్వమత సమ్మేళనం దేశశాంతి ముఖ్య ఉద్దేశంతో సాగుతున్నట్లు తెలిపారు దేశంలో శాంతి నెలకొనాలని సర్వమత సమ్మేళనం దేశశాంతి ముఖ్య ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం పఠాన్ కోటకు చెందిన ధీరజ్ కుమార్ గుప్తా భారతదేశ సైకిల్పై యాత్ర చేపట్టారు ఎర్రగొండపాలెం మార్కాపురం పట్టణానికి ఈ సైకిల్ యాత్ర చేరుకోవడంతో ఎర్రగొండపాలెంలో ముస్లిం యూత్ సొసైటీ మరియు సిపిఐ పార్టీ అలాగే మార్కాపురంలో రీడింగ్ రూమ్ కమిటీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేస్తున్న ధీరజ్ కుమార్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ మార్చి 11వ తేదీ 2021 బీహార్లో ప్రారంభించిన సైకిల్ యాత్ర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని అన్నారు దేశంలో ఎలాంటి మత ఘర్షణలు విద్వేషాలు లేకుండా చూడాలని వేడుకుంటూ తాను సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నట్లు చెప్పారు ఆర్ మేరా పఢాయి పట్నా సే బీఏ మే హువా హై ఢిల్లీ సే ఎంఫిల్ హువా హై ఆర్ ఉస్కే బాద్ ఫిర్ మే ఐఐపీఏ మే ఐఎస్డీ మే కామ్ కర్ రహా థా లేకిన్ జబ్ లాక్డౌన్ ఆయా तो घर पे बैठे रहा और लॉकडाउन ख़त्म होने के बाद फिर ये यात्रा शुरू किया है तो पंजाब से स्टार्ट किया था पंजाब हिमाचल उत्तराखंड दिल्ली हरियाणा यूपी बिहार सिक्किम असम अरुणाचल नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा मेघालय बांग्लादेश वेस्ट बंगाल झारखंड छत्तीसगढ़ उड़ीसा आंध्रा तेलंगाना फिर से आंध्रा हालाँकि मेरा सिर्फ इंडिया का प्लान है बाहर का नहीं है बाद में करूँगा लेकिन अभी फ़िलहाल इंडिया का है इंडिया को
मैं बहुत नज़दीक से देखना चाहता हूँ, इसलिए यात्रा कर रहा हूँ। और ये यात्रा का ख्याल मुझे 2019 में आया था, जब मैं साइप्रस का विजिट किया था। मैं अपने एमफिल थीसिस के लिए मैं साइप्रस गया था, एक इंटरनेशनल कॉन्फ्रेंस अटेंड करने गया था। तो वहाँ से चीज़ें आया कि एक बार इंडिया मुझे घूमना चाहिए, देखना चाहिए, समझना चाहिए। तो लॉकडाउन के बाद से मैं यात्रा शुरू किया, क्योंकि लगा कि यात्रा का सही समय अभी है, क्योंकि अभी मैं किसी यूनिवर्सिटी में इनरोल्ड नहीं हूँ, कहीं पर जॉब नहीं कर रहा हूँ, तो यात्रा कर रहा हूँ। और मैं खुद एक रिसर्च स्कॉलर हूँ, तो इंडिया को समझ रहा हूँ, जान रहा हूँ और लिख रहा हूँ। तो अलग अलग जगह पे मैं जाता हूँ, गांव में जाता हूँ, छोटे गांव में, बड़े गांव में, छोटे मार्केट, बड़े मार्केट, लास्ट में कैपिटल जाता हूँ, तो काउंट करता हूँ कि एस्टेट मेरा कंप्लीट हो गया। तो ये मैं देख रहा हूँ, समझ रहा हूँ, लिख रहा हूँ। और दूसरा भी मेरा एक बोर्ड में मैसेज है कि हे वर्ल्ड, स्टॉप डिस्क्रिमिनेशन लाइक एनी कास्ट, क्लास, जेंडर, रिलीजन, लैंग्वेज। यानी कि पूरे दुनिया में किसी भी कोने में किसी भी प्रकार का भेदभाव नहीं होना चाहिए, डिस्क्रिमिनेशन नहीं होना चाहिए। तो इसके लिए मैं यात्रा कर रहा हूँ, लोगों को मैसेज दे रहा हूँ कि आप कुछ भी कहीं पे कुछ गलत होता है तो उस पर आवाज़ उठाइए, बोलिए, उस लोगों को समझाइए। क्योंकि हम देख रहे हैं अभी कुछ सालों से, सिर्फ इंडिया में ही नहीं, दूसरे देशों में भी देख रहे हैं कि लोग कुछ कर रहे हैं और कुछ लोग बोल नहीं रहे हैं उस पर, बहुत बोलने वाले भी बहुत कम लोग हैं। మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఓ ఇంట్లో చోరికి పాల్పడుతున్న దొంగను గ్రామస్తులు పట్టుకొని తమదైన శైలిలో దేవశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల కాలంలో మార్కాపురం పట్నా మరియు మండల పరిధిలోని గ్రామాల్లో దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో దరిమడుగు గ్రామంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరికి పాల్పడుతున్న దొంగను గ్రామస్తులు పట్టుకొని దేవశుద్ధి చేశారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్ఐ సుమన్ పరిశీలించి కేసు నమోదు చేసి దొంగను అరెస్ట్ చేశారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా గ్రామ సచివాలయం పోలీసు సిబ్బంది కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చోరీలు జరగకుండా చూడాలని స్థానికులు కోరారు. త్రిపురాంతకంలో వాహన చోదకులకు యాక్సిడెంట్స్ డే సందర్భంగా సిఐ మీసాల రాంబాబు మరియు ఎస్ఐ వెంకటశైదులు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో వాహన సోదరులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మీసాల రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన చోదకులు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ట్రాఫిక్ రూల్స్, నిబంధనలు తప్పనిసరిగా పాటించి మీ ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్లు ధరించి ప్రయాణం చేసేటప్పుడు అతివేగంగా ప్రయాణించకుండా వేగాన్ని తగ్గించి ప్రయాణించడం చాలా ఉత్తమమని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వాహన చోదకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పండిత రావు సాహెబ్ విశ్వకర్మ జాతిపిత బ్రహ్మశ్రీ గాణాల రామూర్తి 31వ జన్మదిన కార్యక్రమం ఎర్రగొండపాలెం పట్టణంలోని విశ్వ బ్రాహ్మణుల బంగారు దుకాణాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు జుమ్మెజు వెంకటేశ్వరచారి, ముత్తుముల మల్లికార్జునాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చిత్రపటంలో పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యాయులు ముత్తులూరి మల్లికార్జునచారి మాట్లాడుతూ గాణాల రామూర్తి విశ్వ బ్రాహ్మణులకు జాతిపిత లాంటి వాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల విశ్వ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ జుమ్మూజు వెంకటేశ్వరచారి, రామగిరి గిరిబాబు, రంగోజు మల్లికార్జునచారి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత విశ్వకర్మ జాతిపిత రావు సాహెబ్ పండిత గాణాల రామూర్తి గారి 131వ జన్మదిన కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజక విశ్వ బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మించిన 1892లో గాణాల రామూర్తి గారు రాజమండ్రి రాజమహేంద్రవరంలో జన్మించారు. విశ్వ బ్రాహ్మణులను బీసులో చేర్చడానికి ఆయన కృషి ఎంతో చేశాడు. 1933లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని నచ్చజెప్పి మనను విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి కోసము అభివృద్ధి పథకంలో ఉండాలని ఆలోచనతోనే ఆయన ముందు పోయి విశ్వ బ్రాహ్మణులను బీసీ కులంలో చేర్చడానికి జాతిని అభివృద్ధి పథకంలో పడతారని ఆయన ఆలోచించి గాణాల రామూర్తి గారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో 1930లో ఎమ్మెల్సీగా రాజమహేంద్రవర్మంలో గాణాల రామూర్తి గారి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులలో సంగీత విజయనగర సామ్రాజ్యంలో సంగీత విద్వాంసులుగా గాంధర్వ్య అనే గవార్డు ఇచ్చినారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాత్రికి రాత్రే లక్షల రూపాయలు విలువ చేసే గ్రానైట్ తరలిస్తున్న లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. చీమకుర్తి గ్రానైట్ను రాజస్థాన్, బాంబే, తెలంగాణ తదితర ప్రాంతాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా అర్ధరాత్రి తరలిస్తున్న లారీలను ఒంగోలు విజిలెన్స్ సిఐ సుబ్బారావు తన టీంతో ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి కురిచేడులోని వినుకొండ దారిలో గల పెట్రోల్ బంక్ దగ్గర
నాలుగు లారీలు పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేసి కురిచేడు పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. బుల్టెన్ లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. పది ఓటీటీ యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్. 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి మార్కాపురం టౌన్, శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్. రూరల్ కస్టమర్లు మీ పరిసర ప్రాంత కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. కమ్యూనిస్టు నాయకులు స్వర్గీయ రావులపల్లె చెంచయ్య ఆశయాల కోసం పోరాడాలని సిఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు స్వర్గీయ రావులపల్లి చెంచయ్య 16వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు, కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు హాజరై చెంచయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు స్వర్గీయ చెంచయ్య కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాశీరావు, ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, సిపిఐ నియోజకవర్గ నాయకులు అందే నాసరయ్య, కాసిం, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా వారి గురించి అందరికీ కూడా తెలిసిన విషయాలే. వారి ఆలోచన విధానాలన్నీ కూడా దగ్గర నుండి గమనించిన వ్యక్తిగా గర్వపడతా ఉన్నా. ఆ రోజునటువంటి విధానాలు, విధులు అంత సిస్టమేటిక్ గా ఉండేవి అని చెప్పేసి కూడా నాకు నచ్చిన అనుభవంతో తెలియపరుస్తాము. రాను ప్రతి విషయాన్ని కూడా ఈ మీడియంలోకి వచ్చిన తర్వాత అన్ని పిల్లలు కూడా ఆ స్పీడ్ అనేది వచ్చింది. కానీ ఆ రోజు ఇంత మీడియా కానీ లేదా వాట్సాప్లు కానీ లేకపోతే ప్రజలకు ఇప్పుడున్నంత స్పీడ్ కానీ ఉండేది కాదు. వాళ్ళ ఉద్యమాన్ని చేపడితే పేద పడుకు బలహీన వర్గాల అభివృద్ధి పొందడం ఎంతగానో ఇష్టపడి కష్టపడి చేసేవాళ్ళు. వారి దగ్గర నుండి నేర్చుకున్నటువంటి కొన్ని విధానాలు ఈరోజు మేము అవలంబిస్తున్నామని చెప్పేసి గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. పార్టీలు ఏదైనా కావచ్చు, ఏ పార్టీలోనైనా మనం ఉండొచ్చు, ఒక సిద్ధాంతం అనేది ప్రధానమైనది. ఆ సిద్ధాంతాన్ని ఏ పేరు తెప్పించినా అల్టిమేట్లీ కావాల్సింది ఆ పని మనం చేస్తున్నామా లేదా అనేది చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా మేము వీళ్ళు పోల సుబ్బయ్య గారు కావచ్చు లేదా పరిశుభ్రాడు గారు కావచ్చు, కామ్రేడ్ చెంచయ్య గారు కావచ్చు, అంత పెద్దల తోటి పరిచయం అంటే పరిచయం అంటే వారి బిడ్డలుగా ఆ కుటుంబాలను తిప్పినందుకు గర్విస్తున్నాం. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇటువంటి పెద్దల ఆలోచన విధానానికి సానుకూల గౌరవిస్తూ వారి అభిప్రాయాలు వారి దగ్గర మేము తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆచరించేదానికి ఎల్లవేళ కృషి చేస్తామని కూడా ఈ సభాముఖంగా వివరిస్తూ మరొక పర్యాయం పెద్దలు కామ్రేడ్ చెంచయ్య గారికి ఘనంగా నివాళులర్పిస్తూ. ఇటీవల కాలంలో వివిధ రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారిని నేడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. పెద్దారవీడు మండలం శివపురం గ్రామానికి చెందిన మెట్టు భాస్కర్ రెడ్డి కుమారులు ఇటీవల కాలంలో దొనకొండ దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్లో ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్ చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి సురేష్ ఆ బాలుని పరామర్శించారు. అనంతరం ఎస్ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ వెన్న శివకృష్ణారెడ్డి, తండ్రి వెన్న సుబ్బారెడ్డి దేవరాజు గట్టు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలే, 2 నెలలు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన సుబ్బారెడ్డిని పరామర్శించి వారి కుటుంబానికి మంత్రి మనోధైర్యాన్ని నింపారు. అదేవిధంగా పలువురిని కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఏరువా చెలమారెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్ద కురువయ్య, తంగిరాలపల్లి సర్పంచ్ తోకల ఆవులయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన జరిగే మాదిగల సమరభేరి మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధికార ప్రతినిధి రంగయ్య మాదిగ పిలుపునిచ్చారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆధ్వర్యంలో మాదిగల సమరభేరి మహాసభ గోడపత్రికను నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల సమరభేరి మహాసభకి పశ్చిమ ప్రకాశం జిల్లా మాదిగ సోదర సోదరిమణులు అందరూ హాజరై మాదిగల సమరభేరి మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్, రవికుమార్, బాబురావు, కురపాటి చిన్నకొండయ్య, కలవకుంట్ల ఏలియా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మేము ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మేము మాదిగల సమరభేరి మహాసభ అనే కార్యక్రమాన్ని మా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్షపవు శ్రీనివాసరావు మాదిగ గారు ఆదేశాల మేరకు ఈ సభను మేము 23వ తేదీ నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆ సభను మేము విజయవంతం చేసుకోవడానికి ప్రకాశం జిల్లాల నుంచి అన్ని గ్రామాల పల్లెల మండలాల నుంచి ప్రతి మాదిగ బిడ్డ ఈ యొక్క సభకు వచ్చి మాదిగలకు జరుగుతున్న అన్యాయంని అయితేనేమి, మాదిగకు రావాల్సిన ఏమైనా సంబంధించిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి, మరియు ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నాం. ఆ సమస్యలన్నీ మేము ఈ సభలో మేము మాట్లాడుకోవడానికి ఈ యొక్క సభను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సభను అన్ని గ్రామాల నుంచి వచ్చి విజయవంతం చేసుకోవాలని ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ లైసెన్సులు కలిగి ఉండాలని దర్శి ఎస్ఏ రామకృష్ణ అన్నారు. దర్శి గడియార స్తంభం సెంటర్లో వాహనాలతో మానవహారం ఏర్పాటు చేసి అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఈ నెల 18 నుంచి 24 వరకు జరుగుతున్న నేపథ్యంలో దర్శి ఎంఏ రవికుమార్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరమని, అలాంటి వారికి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎస్ఏ రామకృష్ణ వాహనదారుల చేత ప్రమాణాలు చేయించారు. తొలుత వివిధ రకాలకు చెందిన వాహనాల ఫ్లక్కార్లతో ర్యాలీ జరిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామం రాష్ట్ర ప్రధాన రహదారిలో రహదారికి ఆనుకొని దిగుడు బావి రూపంలో ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర ప్రధాన రహదారి కావడం, ఈ బావి సమీపంలో వాహనాలు క్రాస్ అయ్యే సమయంలో వాహనాలు బావిలో పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో అలా చాలా వాహనాలు దృష్టిలో ప్రమాదం తప్పించుకున్నాయని వారు తెలిపారు. వాహనదారులకు అదొక చిన్న గుంతలాగా కనిపిస్తుందని, పొరపాటున గుంతే అనుకుని దిగితే ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. అంతేకాక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బావిలో నీరు చేరి చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనివలన సమీప ప్రాంతాల వారు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి బావిని పూడ్చివేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని భారతీయ జనతా కిషన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి బొంతల కృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ఓం సాయి వికాస్ విద్యానికేతన్ నందు దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్పై కాంపిటీషన్ నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయుడు పివి కృష్ణారావు మాట్లాడుతూ సంవత్సర కాలం పాటు చదివిన విద్యనంతటిని ఈ పరీక్షా కాలంలో ధైర్యంగా, నిర్భయంగా పరీక్షలు రాసి ప్రతి ఒక్కరూ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పైడిమర్రి రామచంద్రారావు, సీనియర్ నాయకురాలు శాసనాల సరోజిని, దేవిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వారం రోజుల పాటు నిన్నటి నుంచి జరుగుతున్నది. ఈరోజు మార్కాపురం బాయ్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా పరీక్షల సీజన్ స్టార్ట్ అయింది. ఈ యొక్క పరీక్షలు రాసే టైంలో వాళ్ళందరికీ ఆత్మస్థైర్యం నింపడం కోసం మన భారత ప్రధాని గారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారత ప్రధాని గారు యువతను ఉద్దేశించి చెప్పిన విషయం ఏంటంటే, మీరు చదువుకొని ఉద్యోగాల కోసం వెంపర్లాడమే కాకుండా మీరే ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరూ కూడా పరిశ్రమలు స్థాపించి 100 ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పిలుపును ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా వీరికి వారి సందేశాన్ని వినిపించడం జరిగింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన వల్లెల వెంకటరామిరెడ్డి ఇటీవల అరుదైన
బోన్ నేరో వ్యాధితో బాధపడుతున్నారు. డాక్టర్లు వైద్యం కోసం 25 నుంచి 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని బాధితునికి తెలిపారు. బాధితులు ఆర్థికంగా అంతంత మాత్రమే కావడంతో వైద్యం చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని జై జవాన్ ఫౌండేషన్ శ్రీ వేమనరెడ్డి సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన దాతలు 72,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ఎంఆర్సీ భవనంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, జెడ్పీటీసీ లతాబాయ్, మండల తహసీల్దార్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మండల సర్వేసభ సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటించని ప్రభుత్వ ఉద్యోగులపై మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీఓ నాసర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మొత్తం 14 పంచాయతీలకు గాను 12 గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని, ప్రతి సచివాలయానికి 8 నుంచి 11 మంది సిబ్బంది ప్రజలు నిరంతర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని తెలియజేశారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాస్టర్ సోషల్ సర్వీస్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మొహియుద్దీన్ తాజాగా తన జన్మదిన వేడుకలను విద్యార్థులకు ఉపయోగపడేందుకు పెన్, పాడ్లను అందజేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు పెన్, పాడ్లను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీకేపీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ధర్మానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాయం చేయాలంటే ధనవంతులే ఉండాల్సిన అవసరం లేదని, మంచి గుణం ఉంటే సరిపోతుందని అన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు రమేష్, పంబి వెంకటరెడ్డి, గుంటూరు రైల్వే డివిజన్ డిఆర్యుసిసి మెంబర్ ముమ్మడి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చదివి వస్తుందా రాదా అనే ఆలోచన ఉంటుంది. సో వాడిచ్చేటువంటి పేపర్లో మీరు పోగొట్టుకోవటమో లేకపోతే చించివేయటమో లేకపోతే సరిగ్గా పడకపోవటమో ఉంటాయి. అందువల్ల ఫస్ట్ నుంచి మన ప్రాంతం మొత్తం మీద ప్యాడ్ అట్ట అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఎగ్జామ్స్ రాస్తుంటాం. సో మన విద్యార్థులు అనేటువంటి వారు మా నాన్నగారు పనిచేసినటువంటి ఈ స్కూల్లో ఖచ్చితంగా ఈ 10వ తరగతి పోయేటువంటి విద్యార్థులు పరీక్ష బాగా రాయాలి అనేటువంటి ఉద్దేశంతో గౌస్బుద్దీన్ గారు మీ అందరికీ రాసేటువంటి ప్యాడ్స్ అంటే అట్టలు అంటారు, ఈ అట్టలు ఇస్తున్నారు. గౌస్బుద్దీన్ చెప్పిన అయ్యా ఒక్క అట్ట ఇసేం ఉంటుంది, పెన్ను కూడా ఇవ్వయా అన్న, పెన్ను కూడా ఇస్తున్నానన్నా అన్నాడు. వీరు వారు ఇచ్చేటువంటి ప్యాడ్లు కానీ పెన్నులు కానీ మొత్తం చక్కగా ఉపయోగించుకొని మీరందరూ జెడ్పీ బాయ్స్ ఉండేటువంటి 10th క్లాస్ విద్యార్థులు మొత్తం 1st క్లాస్లో పాస్ అవ్వాలని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి యొక్క కోరిక. కురిచేడు మండలం బోధనంపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే గుర్రపు శాల రమణ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్లో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందజేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమాలు చేపట్టి అన్ని పాఠశాలల స్థితిగతులు మారుస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప కార్యాచరణలో మాత్రం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని చందవరం పంచాయతీ ఎసిపాలెంలో స్కూల్ బిల్డింగ్ పెచ్చులు లేచిపోయి ఇనుప సువ్వలు బయట కనిపిస్తున్నాయి. 6 సంవత్సరాల కిందట స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ ఉండి కూడా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. ప్లాస్టింగ్ వర్కులు జరగకుండా అర్ధాంతరంగా ఆగిపోయినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా నాడు నేడు పనులలో ఎసిపాలెంకు ఇంతవరకు బడ్జెట్ కేటాయించలేదని, అయితే ప్రపోజల్ పంపించామని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Thank you.